నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారం ఉందనే మిడిసిపాటు ప్రధాని మోడీకి తగదు. వైసీపీ టీఆర్ఎస్ జోడీకి ప్రజలు త్వరలోనే సరైన గిఫ్ట్ ఇస్తారు. మంత్రి దేవినేని వ్యాఖ్యలు. అమల్లోకి వచ్చిన పీఎం కిసాన్ పథకం అమలుపై వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశం. అర్హులైన రైతులందరికీ ఖాతాలలో నగదు జమ చేయాలని నిర్ణయం. గుంటూరులో ఘనంగా టంగుటూరు ప్రకాశం విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ప్రకాశం పంతుల సేవలను కొనియాడిన ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగంపై నగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. వైసీపీ టీఆర్ఎస్ జోడీకి ప్రజలు సరైన గిఫ్ట్ త్వరలో ఇవ్వబోతున్నారని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారం ఉందనే మిడిసిపాటు మోడీకి తగదన్నారు. జగన్ లండన్ వెళ్తూ వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని కేటీఆర్కు అప్పగించినట్లు ఉన్నారని మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హవాలా డబ్బును ఏపీకి తరలించేందుకు ప్రతిపక్ష నేత జగన్ లండన్ వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన ప్రభుత్వం కేంద్రంలో రాబోతుందని, కేసీఆర్ ఏపీకి వస్తే తగిన బుద్ది చెప్తామని అన్నారు. పోలవరంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత కేసులు వేసి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, ఇవాళ సామంతరాజు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పెట్టుకుని మా ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీయటానికి, పోలవరానికి ఇవ్వాల్సిన 4,121 కోట్లు సమాధానం చెప్పండి. ఎందుకు డబ్బులు రిలీజ్ చేయట్లా? ఎందుకు డబ్బులు ఇవ్వట్లా? ఎందుకు ఈ అరాచకాలు చేస్తూ ఉన్నారు? వీటికి సమాధానం చెప్పాలని మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ఉన్నాడు. యువరాజు కేటీఆర్ ఫర్మానా చదువుతూ ఉన్నాడు. ఆంధ్ర బిర్యానీని పేడ అంటాడు. ఆంధ్ర బ్రాహ్మణులకే సరిగా మంత్రాలు రావంటాడు. పోలవరానికి వ్యతిరేకంగా కవిత గారు కేసులేస్తారు. కవిత గారి సోదరుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు. ఆహాహా, ఏమి పవిత్ర బంధం మీది. రైతాంగానికి ప్రధాని మోడీ ప్రకటించిన పీఎం కిసాన్ పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా పథకం విధి విధానాలను ఈరోజు కృషి భవన్లో వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేశారు. పీఎం కిసాన్ పథకం క్రింద అర్హులైన ప్రతి రైతుకు 2,000 రూపాయలను తొలి వాయిదా క్రింద అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. జేడీ విజయభారతితో కలిసి కృషి భవన్లో పీఎం కిసాన్ పథకం అమలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ సందేశాన్ని సభలో వినిపించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం క్రింద ఏటా రైతులకు 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందుతుందన్నారు. యావత్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2 హెక్టార్లు లోపు ఉన్న రైతులందరికీ కూడా 6,000 రూపాయలు 3 విడతలుగా భారత ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు సుమారు 2 కోట్ల రైతు అకౌంట్లోకి 2,000 రూపాయలు ఇవాళ 12:30కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మనం లైవ్లో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతు సంక్షేమం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మరి అనేక కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే జరుగుతున్నాయి. అందులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాడీపేట, అరణల్పేట 4 లేని కోడలలో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పద్మశ్రీ కళాప్రపూర్ణ తుర్లపాటి కుటుంబరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భరతమాతను దాస్య శృంఖలాల నుండి విముక్తురాలను చేసేందుకు ప్రకాశం పంతులు తమ సర్వస్వాన్ని సమర్పించారని పద్మశ్రీ కళాప్రపున్న తుర్లపాటి కుటుంబరావు కొనియాడారు. ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. త్యాగానికి, సాహసానికి ఆయన పెట్టింది పేరని అన్నారు.
తన ఆస్తిని సమాజానికి ప్రజల సంక్షేమానికి ఉపయోగించి కటిక పేదరికంలో ఉన్నత విద్యను అభ్యసించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన అని ట్రస్ట్ కన్వీనర్ బందా శశిధర్ అన్నారు. మద్రాసు రాష్టంలోని ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం సైమన్ వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహించారని ఆయన గుర్తు చేశారు. మరి ఆయన లాయర్గా కోటాను కోట్లు సంపాదించాడు. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే స్వాతంత్రోద్యమంలో చేరినాటికి ఆయన బ్యాంక్ అకౌంటు 18 లక్షలు ఉంది బ్యాంక్ అకౌంటు. మరి ఒంగోలులో ఒక బిల్డింగు, రాజమండ్రిలో 2 బిల్డింగ్స్, వినోద రాయుడిపాలెంలో 1 బిల్డింగు, మైలాపూర్ మెడ్రాసులో 1 బిల్డింగు, మరి ఊటీలో 1 బిల్డింగు, ఇలా మొత్తం 6 బిల్డింగులు ఉన్నాయి. రాజమండ్రిలో సెంట్రల్ జైలు పక్కన ఆయనకి మరి 100 ఎకరాల సుక్షేత్రమైనటువంటి భూమి ఉంది. ఇవన్నీ కూడా దేశం కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి మహానీయుడు, మహాత్యాగమూర్తి, అలాంటి వాడు మళ్ళీ రాడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన జీవితం యావత్తు కూడా నిరుపేదగా పుట్టినప్పటికీ బారిస్టర్ చదువుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పరిస్థితులు కానీ, స్వాతంత్ర పోరాటంలో ఆయన పోరాడినటువంటి వైనం కానీ, ముఖ్యమంత్రిగా 2 సార్లు ఈ రాష్ట్రానికి ఆయన పనిచేసినటువంటి పరిపాలన తీరుతనులు చూస్తూ ఉంటే భారతీయులు అందరం కూడా గర్వంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు మా నాయకుడు అని చెప్పుకునే రీతిలో ఆయన చరిత్ర నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజున టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రకాశం చౌక్గా పిలబడే గుంటూరు నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. కార్యక్రమంలో ట్రస్ట్ కోఆర్డినేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ, సోషలిస్ట్ ఉద్యమకారుడు మోదుగుల పాపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆదరణలో గుంటూరు నుంచి విజయవాడ వరకు ఈరోజు బైక్ ర్యాలీ జరిగింది. సీఎం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు. ఎంపీ గల్లాజయదేవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్బంగా ఎంపీ తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం రాకుండా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు. ఒక ర్యాలీ మాదిరిగా మళ్ళా మన సీఎం గారు మళ్ళా సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వం రావాలని, సెంటర్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ మళ్ళా రాగడదని, నోమో మోడీ నోమో నమో అని ఒక విధానంతో మళ్ళా వాళ్ళు వస్తే మన రాష్ట్రానికి మన దేశానికి చాలా నష్టం అవుతుందని తెలుసుకొని మనం అందరూ ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని మిచ్యాడ్ మాజీ చైర్మన్ మన్నావు సుబ్బారావు తెలిపారు. చంద్రన్న బీమా ద్వారా వేలాది మంది కార్మికులు లబ్ది పొందారని మిచ్యాడ్ మాజీ చైర్మన్ మన్నావు సుబ్బారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు లైఫ్ ట్యాక్స్ ను తెలుగుదేశం ప్రభుత్వం తొలగించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా కార్మికుల కోసం ఇన్ని పథకాలు చేపట్టలేదు. ముఖ్యంగా పక్కా గృహాలు కావచ్చు, ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా కార్మికుల కొరకు ఇచ్చేస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కడ చూసినా కార్మికులందరూ కూడా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఈ జిల్లాలో కూడా అనేకమైన మరి కార్మిక సంఘాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా బలోపేతం చేసేందుకు, వాటన్నింటినీ కూడా తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ కిందకు తీసుకొచ్చేందుకు ఈ జిల్లా అధ్యక్షుడు నారా జోషి గారు గాని. గుంటూరు తూర్పు పశ్చిమలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా తనిఖీ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అలాగే వివిధ రాజకీయ పార్టీలు పలు డివిజన్లలో ఓటర్ జాబితా శిబిరాలను ఏర్పాటు చేశారు. 18వ డివిజన్లో టీడీపీ ఆధ్వర్యన ఓటర్ జాబితా తనిఖీ మార్పుల చేర్పుల ప్రక్రియను అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఓటు హక్కు ఆవశ్యకతపై టీడీపీ విస్తృత ప్రచారం చేసినట్లు వెల్లడించారు. అట్లానే ఈ ఏరియాలో ఉన్నటువంటి బూత్ కన్వీనర్స్ అందరూ కూడా ప్రజలకి కావాల్సినటువంటి ఎట్లా ఓటు ఎట్లా చేర్చుకోవాలి,
ఓటు ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ అందరిని కూడా ఈ ఓటు చేర్చుకునే దిశగా కూడా మా వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఓటు చేర్చుకునే విధంగా కూడా అందరూ కృషి చేయాలని. ఇప్పుడే చూసాము ధనలక్ష్మి గారు వారు కూడా ఓటు రాలేదని వారు అప్లై చేయటం, వెంటనే దాన్ని ఈ యొక్క ఆఫీసర్స్ దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈరోజున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఓట్లు చేర్చే కార్యక్రమం చేపట్టాం. ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు గెలుపును కాంక్షిస్తూ నగరంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పాదార్తి రమేష్ గాంధీ, దాసరి రామో తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన కాలంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి లక్ష్మణరావు ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. మరోసారి ఆయన గెలుపుకి అందరూ సహకరించాలని వారు సూచించారు. చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం గల వ్యక్తి, రెండు పర్యాయాలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ రెండు జిల్లాల నుంచి ఎన్నుకోబడి ఎన్నో సేవలు అందిస్తాం అనేది జరిగింది. శాసనమండలిలో కూడా ఈరోజు కూడా అన్ని పార్టీలు ఆయన తెలుసుకుంటాయి. ఎందువల్లంటే చక్కని వాగ్దాటి, చక్కని సంభాషణ, అలాగే ప్రభుత్వ పరంగా ఏం చేయాలో సూచించే వ్యక్తి. ఎవరిని కూడా దూషించకుండా, ఎవరిని కూడా ఇచ్చేయకుండా చేసిన వ్యక్తి. ఈ సభల్లో చక్కని ఆలోచన కల్పించి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తేలా చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఈయనకి వ్యతిరేకంగా ఏ అభ్యర్థిని పెట్టకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈయన వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఏలా చేయాలని నేను ఒక సంఘ సేవకుడిగా, శాసనమండలి సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సమర్థవంతంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 37వ డివిజన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగం, వాటి పనితీరుపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. కరెక్ట్గా ఇది ఏదైతే నొక్కామో అది కరెక్ట్గా సింబల్ అది అక్కడ ఓకే అయింది. అది ఓకే అయ్యి అక్కడ సింబల్ కరెక్ట్గా వచ్చింది. ఇది కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది. ఇది వెనకటి పేపర్ కన్నా బ్యాలెట్ పత్రాల కన్నా ఈ మిషనరీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇది బ్యాలెట్ కంటే కూడా చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ప్రెస్ చేసిన వెంటనే మనం ఏ సింబల్ చూస్ చేసుకున్నాము అనేది వెంటనే పక్కన మిషన్లో డిస్ప్లే అవుతుంది. సో ఎవరికైనా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ఎవరికి ఓట్ చేసామనేది తెలియకపోయినా పార్టీ సింబల్ గుర్తు పెట్టుకున్నా అది వెంటనే పక్కన డిస్ప్లే అవుతుంది. కాబట్టి దట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ ఐడెంటిఫై చేయడానికి. గుజ్జనగుండ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశం ఆత్మీయంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నాటి కళాశాల రోజులను నమ్రవేసుకున్నారు. తోటి విద్యార్థులతో తమ అనుభవాలను, స్నేహ అనుభూతిని గుర్తు చేసుకున్నారు. ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు. తమ ఉన్నతికి కారణమైన గురువులను సత్కరించారు. తమ వంతు చేయతను కళాశాలకు అందిస్తామని చెప్పారు. వీరిని ప్రిన్సిపల్ శేషగిరిరావు అభినందించారు. ఇక్కడుండే అధ్యాపక బృందము, అదేవిధంగా ప్రజెంట్ డే స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ఇచ్చే సలహాలు, వాళ్ళ రోల్ మోడల్గా వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారో చూసి దాన్ని తమ జీవితాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించడం ఒక ముఖ్యంగా జరిగే విషయం. కాబట్టి దీన్ని అందరూ అభినందించి తీరాల్సిన విషయం. ప్రిన్సిపల్గా మా వంతు సహకారంగా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, ప్రజెంట్ డే స్టూడెంట్స్ను పార్టిసిపేట్ చేసి నేర్చుకునే విధంగా తయారు చేయడము. విద్యా క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఈరోజు గార్డెన్స్ కమజన హాస్టల్లో స్కాలర్షిప్లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కమజన సేవా సంఘం కార్యదర్శి సాదినేని కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి భాష్యం అధినేత భాష్యం రామకృష్ణ, ఎన్టీఆర్ స్టేడియం మాజీ కార్యదర్శి డిఎస్ఆర్, కమిటీ ప్రతినిధులు బలరామకృష్ణయ్య, చుక్కపల్లి రమేష్ తదితరులు హాజరయ్యారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 5,000 చొప్పున 500 మందికి స్కాలర్షిప్లు, క్రీడల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బ్యాగులు అందించారు. కమ్మజన సేవా సమితి అందిస్తున్న చేతను విద్యార్థులు అందిపుచ్చుకొని రాణించాలని డిఎస్ఆర్ కోరారు. ఈ పేద విద్యార్థులకు
ఇక్కడ స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేది ఒకటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారుగా 550 మంది విద్యార్థినులకు ఈరోజు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఈ యొక్క సంస్థకు వచ్చేసినటువంటి విరాళాలు కావచ్చు. మిగిలిన కొంత సొమ్ముతోటి ఈరోజు సెక్రటరీ గారు అందరికీ 550 మందికి తలా 5,000 రూపాయల చెక్కును పంపిణీ కార్యక్రమం చేశారు. దానికి ముఖ్యంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు. అట్లానే జిల్లాలో రేపు సాగే ప్రత్యేక హోదా భరోసా యాత్రను యావత్ ప్రజలు జయప్రదం చేయాలని జిల్లా నగర కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆదివారం రాజీవ్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, మస్తానవలి, లింగంశెట్టి ఈశ్వరరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఉస్మాన్ తదితరులు మాట్లాడారు. సినీ స్టార్ ఖుష్బు, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీతో కూడిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర సోమవారం చిలకలూరుపేట నరసరావుపేట మీదుగా గుంటూరు చేరుకుంటుందన్నారు. సాయంత్రం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం కూడలి వద్ద సాగే బహిరంగ సభలో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని మక్కెన మస్తానవలి పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ బహిరంగ సభలను జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ 19వ తేదీ నుంచి నిరాఖండంగా మరి రాష్ట్రం మొత్తం కూడా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. రేపు యాత్రలో మా అధ్యక్షులు అనేటువంటి రవీరారెడ్డి గారితో పాటు మరి ఆ టీంలో ఉన్నటువంటి పల్లమరాజు గారు, బాపిరాజు గారు, అదేవిధంగా పెద్దలు కొప్పుల రాజు గారు, మరి మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి స్పష్టంగా అది సిడబ్ల్యూసి మీటింగా, ప్లీనరీ మీటింగా, లేదా కాంగ్రెస్ బహిరంగ సమావేశాల్లో కూడా అధికారంలో రాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదా అమలు పరిచిన తర్వాతే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీద కాలు పెడతామనేటటువంటి మాట ఎంత నమ్మకం కూడినటువంటి మాట ఒక్కసారి ప్రజలకు చెప్పాలి, భరోసా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని పురిగొల్పారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయా వయసులకు తెలుగుదేశం ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని విచ్చాడ్ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ చెప్పారు. పేద ఆర్య వయసులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారని మిచ్యార్డ్ వైస్ చైర్మన్ వెంకట్ చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్టంలో 6 వయసులకు అసెంబ్లీలో స్థానం కల్పించడంతో పాటు పలు కీలక పదవులను అప్పగించారని అన్నారు. ఏదైతే ఈ వైకాపా నాయకులు చెప్తా ఉన్నారో ఇదంతా భ్రమ. ఈ 2014లో ఎలా అయితే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వైపు, 2019లో కూడా పార్టీ వైపు 6 వయసులు ఉంటారని చెప్పేసి దాన్ని ఎలాగైనా గండి కొట్టాలని చెప్పి అభూత కల్పనలు చేస్తూ మీ యొక్క విషపత్రికలో ఇవన్నీ కూడా రాపిస్తూ ఉన్నారు. ఇది నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు, ప్రజలు లేరు. 6 వయసులు అంతా విఘ్నులు. వాళ్ళంతా కూడా 6 వయసులు అందరూ కూడా ఎప్పుడు కూడా న్యాయం వైపు నడుస్తూ ఉంటారు. అలాగే 2019లో కూడా బాబు గారికి మద్దతిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇళ్లలో శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారం, పండ్లు, పాత దుస్తులను స్వీకరించి పేదలకు పంచేందుకు ఉద్దేశించిన ఫ్రిజ్ రూమ్ ను ఈరోజు అరణలపేట జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఈ ఫ్రిజ్ రూమ్ ను రోటరీ జిల్లా గవర్నర్ రమేష్ వంగల, క్లబ్ అధ్యకుడు ఆదినారాయణ గుప్తా, ఎన్టీఆర్ స్టేడియం మాజీ కార్యదర్శి డిఎస్ఆర్ ప్రారంభించారు. అలాగే క్లబ్ కార్యదర్శి సుబ్బారావు, కోశాధికారి సుబ్బరాల గాలి, వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిపోయిన ఆహారం, పండ్లను స్వీకరించి ఫ్రిజ్ లో భద్రపరిచారు. అనంతరం అభాగ్యులు పేదలకు పంచారు. ఈ సందర్భంగా రమేష్ గుప్తా మాట్లాడుతూ ఇళ్లలో శుభకార్యాల్లో మిగిలిన ఆహారం, పండ్లు, పాత దుస్తులను వృధా చేయకుండా తమకు అందించాలన్నారు. ఫ్రిజ్ లో భద్రపరిచి నిత్యం పేదలు, యాచకులకు అందిస్తామని చెప్పారు. ఇందుకు అందరూ సహకరించాలని రమేష్ గుప్తా కోరారు. మంచి కార్యక్రమం, ఎందుకంటే చాలా జాగాల్లో ఫుడ్ వేస్ట్ అవుతోంది, చాలా మందికి తినడానికి తిండి దొరకట్లేదు. సో అలాంటి రెండింటిని మనం కలిపి ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేయకూడదనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్గా 365 డేస్ ఫ్యూచర్లో జరుగుతుంది. మంచి ప్రోగ్రామ్ అని ఆశిస్తున్నాను. సో ఇవన్న ఎక్కడో బయట పారేసుకునే బదులు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ పెడితే కనుక కావాల్సిన వాళ్ళు వస్తారు, తీసుకుంటారు. అది మా రోటరీ క్లబ్ కింద ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్గా చేయదలుచుకున్నాము. సో దీని మన గుంటూరు గుంటూరు వాళ్ళందరూ చక్కగా దీన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాము. సో వీలైనంత వరకు మంచి ఫుడ్ తేండి, పాడైపోయిన ఫుడ్ కూడా తేవద్దని కూడా మా మనవండేది. సో బట్టలు కానీ మీ దగ్గర ఏదైనా పాత బట్టలు ఉన్నా కూడా పాత బట్టలు ఇక్కడ పెడితే కావాల్సిన వచ్చి తీసుకుంటారు. అది సో ఈ దీన్ని అందరూ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కూడా మేము
రోటరీ క్లబ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ లైఫ్ టైం ప్రాజెక్ట్ అండి. దీనికి తమ పార్టీ పట్ల టీడీపీ అనుసరిస్తున్న వ్యవహార శైలిపై బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ బలాన్ని తెలియపరిచేందుకు మార్చి 2వ తేదీన ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యకులు అమ్మశెట్టి ఆంజనేయులు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మార్చి 2వ తారీఖున దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి బైక్స్ 2 వీలర్స్ తోటి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ అసెంబ్లీ యొక్క హెడ్ క్వార్టర్స్లో కూడా బైక్ ర్యాలీ నిర్వర్తించాలని జాతీయ పార్టీ నిర్ణయం ప్రకారం ఇక్కడ గుంటూరులో కూడా 2వ తారీఖున ఉదయం 11 గంటలకి సుమారుగా 3000 బైక్స్ తోటి ఒక గొప్ప బహిరంగ ప్రదర్శనతో పాటు ర్యాలీగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా భూమిక వహించేటువంటి యువమోర్చా వారిని ఇవాళ మీ అందరి సమక్షంలో కోరుతున్నాం. ఈ యొక్క సభ, ఈ యొక్క ర్యాలీ సక్సెస్ అవడానికి మీ అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ, ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పాలకులు సమర్థవంతంగా పనిచేస్తారని సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ఉపాధ్యక్షులు ఎస్ నాగార్జున అన్నారు. సమాచార చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐక్యవేదిక ఉపాధ్యక్షులు ఎస్ నాగార్జునరావు కోరారు. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ వార్డు సభల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కనబడుతుందని తెలిపారు. ఎవరైతే పాలనలో ఉన్నారో, పరిపాలనలో ఉన్నారో, లేదు ఎగ్జిక్యూటివ్గా ఉన్నారో వాళ్ళు పారదర్శకత వహించాలి, జవాబుదారితనంగా ఉండాలి. మనం ఇస్తున్నటువంటి ప్రతి పైసాకి కూడా వాళ్ళ పని చూపెట్టాలి. ఇట్లాంటిది ప్రశ్నించాలి. పౌరుడు ప్రశ్నించితేనే ఎప్పుడైనా సరే సక్రమమైన రీతిలో పరిపాలన జరుగుతుంది. ఇది చట్టం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా బ్యాంకులోని గోల్డ్ అప్రైజర్ల ఛార్జీలను 140 నుంచి 70 పైసలు పెంచాలని ఆంధ్ర బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆదివారం వన్ టౌన్ లో జరిగిన యూనియన్ సమావేశంలో జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన గోల్డ్ అప్రైజర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట అధ్యకులు కొండలరావు మాట్లాడారు. బ్యాంకుల్లో ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వహిస్తున్న గోల్డ్ అప్రైజర్స్ కు వారిలానే జీతభత్యాలు లేదా కమిషన్ ఛార్జీలు పెంపుకు మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలన్నారు. మరి గత 6 సంవత్సరాల నుంచి కూడా మరి మేము ఈ అప్రైజర్స్ యూనియన్ స్థాపించి బ్యాంకు మేనేజ్మెంట్ తో నెగోషియేట్ చేసి వాళ్ళ ఉద్యోగ భద్రత కావాలి, పర్మనెంట్ వేజెస్ అనేటువంటిది, మినిమం వేజెస్ అనేటువంటివి అప్రైజర్స్కు ఉండాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే అప్రైజర్స్ ఈ కమిషన్ రూపంలో వచ్చినటువంటి డబ్బులు మాత్రమే వాళ్ళకి ఆదాయంగా ఉంది. కానీ 30 రోజులు బ్యాంకుకు నట్టు పెట్టుకుని పొద్దుటే 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా బ్యాంకులో పనిచేయాల్సినటువంటి బాధ్యతని ఇవాళ బ్యాంకు మేనేజ్మెంట్ వీళ్ళ మీద బలవంతంగా రుద్రం అనేటువంటిది జరుగుతుంది. అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్యంపై అవగాహన సభ జరిగింది. యోగాసనాల ద్వారా రోగాలు, నొప్పుల నివారణ అనే అంశంపై యోగాసనాచార్యులు కేశన్ రావు గురూజీ ప్రసంగించారు. యోగాసనాల ద్వారా మానసిక, శారీరక, సాంఘిక, ఆధ్యాత్మిక రుగ్మతలు తొలగిపోతాయని యోగాచార్యులు కేశవరావు గురూజీ అన్నారు. యోగాసనాల ద్వారా రోగులు, నొప్పులు నివారణ అనే అంశంపై ఆరోగ్య సభ జరిగింది. మంత్రం చదవడం వల్ల ఒక రకమైన శ్వాస ఛేదనం జరుగుతుందన్నారు. నేను మహారాజునా, లేకపోతే చిన్న ఏదైనా పని చేసుకునేటువంటి సామాన్యుడి అనేది అసలు లెక్క చేయదు రావు ఎవరినైనా కూడా. అందుకోసం నేను చివరిలో కూడా రాశాను, అది మీకు నియమాలు వెళ్ళిపెడితే మనం పోయినట్టే. అందుకోసమే ఫస్ట్ అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అని పెట్టారు. నియమాలు చాలా ఇంపార్టెంట్. ఇలా అంటే ఒక ఆయన ముందుగానే నియమం పెట్టుకొని వచ్చాడు. అట్టాంటారు ఇలా రాదని చెప్పేసారు. శ్లోకం ఉంది, మీరు నియమం పెట్టుకొని వస్తే గురుగారి దగ్గరికి రాదండి. నడుము నొప్పికి పొట్లకాయ తురుము తింటే చాలండి. ఏంటది పొట్లకాయ తెలుసు కదా మీకు, పొట్లకాయ అది మనం శుభ్రం చేసి తురిమేసి దానిలో కొద్దిగా చిడిగడు ఉప్పు వేసుకొని కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అది తింటే చాలు, ఉదయం కూడా 100 గ్రామ్స్. కాపులకిచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సంఘం అధ్యకులు సత్యనారాయణ ఆధ్వర్యాన జరిగిన ఈ ధర్నాలో కాపు సంఘ నేతలతో పాటు వివిధ దళిత ప్రజా సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తే గుణపాఠం తప్పదన్నారు. కాపులకు, బీసీలకు వర్తించే అన్ని సదుపాయాలు, రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. మొన్న 4.5 సంవత్సరాలు మెదలకుండా ఉండి ఒక 4 నెలలు ఎలక్షన్ జరుగుతూ ఉన్న టైంలో 8 మంది కాపు డైరెక్టర్లు వేశారు. అది అందరూ మనం చూసాం, మనందరికీ తెలిసిన విషయమే.
అదేవిధంగా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తా ఉన్నారు కాపు కార్పొరేషన్కి. ఆ 1000 కోట్లు 5000 కోట్లు రావాలి. అసలు దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కాపుల్ని బీసీ సామాజిక వర్గానికి బీసీ సోదరులకు ఇబ్బంది లేకుండా బీసీలో చేరుస్తామని ఆ రోజున అసెంబ్లీ తీర్మానం చేశారు. అది ఎక్కడికి పంపించారు? నకిలీ తైక్వాండ్ సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అచ్యుతారెడ్డి సూచించారు. నకిలీ తైక్వాండో సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అచ్యుతారెడ్డి డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావులను నియమించామని ఆయన వివరించారు. కోశాధికారిగా బి కాశీనాథ్ రెడ్డి నియమితులయ్యారని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ చాలా క్రీడలకి సపోర్ట్ చేస్తూ 2% కోటా ఇచ్చిందండి. 2% కోటాలో డిఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ చేశారు. వాటిల్లో 2% కోటా అమలు పరచడానికి మొట్టమొదటిసారిగా ఏంటంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎనెక్సర్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఎనెక్సర్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఎనెక్సర్లో స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ తాలూకా ఆథరైజేషన్ ఉన్నప్పుడే వాళ్ళకి ఆ కోటా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటి టైంలో ఇటువంటి దొంగ సర్టిఫికెట్లు అన్నీ మా దగ్గరకు వచ్చి స్పోర్ట్స్ అథారిటీ మాకు పంపిస్తారు. ఈ డిపార్ట్మెంట్ల వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏంటంటే కన్సర్న్ సంఘాలకు పంపించి అది జెన్యునా కాదా అని చెప్పేసి సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. చలపతి కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాష్ మాబ్ జరిగింది. ఉగ్రవాద దాడిలో మరణించిన సిఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.